వచ్చే ఎన్నికల్లో భాగంగా గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కష్టపడి పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇందులో ముందు వరుసలో ఉన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రాన్ని ప్రశ్నించేది లేదని, అందరూ కేంద్రం దగ్గర తలదించుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన స్థాయిలో మరోసారి రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందని, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దానిని ప్రశ్నించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా విఫలమైందని ఆయన చెప్పారు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మాజీ ఐఏఎస్ అధికారులు, మాజీ సిఎస్ అధికారులతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తుందని రాహుల్ చెప్పారని, అది స్వాగతించదగ్గ పరిణామమే అయినా 2019 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అయ్యే ఛాన్స్ లేదని ఆయన చెప్పేశారు. ఇక ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై నిలువు దోపిడీ చేసిందని, అక్కడేదో ఘనకార్యం సాధించినట్లు ఉచిత బస్సులు ఉచిత భోజనాలతో పోలవరం ప్రాజెక్టును అమ్మిని బమ్మి చేసి చూపిస్తుందని ఆయన చెప్పారు. తాను సొంత ఖర్చులతో వస్తానని, తానికి కూడా ప్రాజెక్టును చూపించాలని ఆయన వేడుకున్నారు. మరి దీనికి టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కానీ 2019 ఎన్నికల్లో ప్రస్తుత గ్రాఫ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.